ముగ్గురు అన్నదమ్ములము, మా అమ్మ, నాన్న, నానమ్మ, 6 మంది. ఆ సమస్యతో నేను చాలా డిస్టర్బ్ అయ్యేవాళ్ళు. ఇంటి పక్కన నైబర్స్తో గొడవలు. ఆ సమయంలో ఎవరికి ఏం తెలియదు, నేను ఎంత పూజలు చేసినా ఏమైపోతుంది, ఏం అర్థం కావట్లేదు. చాలా ఏడ్చేవాడిని. కోర్టులు, పోలీస్ కేసులు చాలా జరిగాయి, కానీ ఏమీ రిజల్ట్ ఏమి దొరికింది కాదు. పీస్ లేదు ఇంట్లో. అలాంటిది ఒక్కసారిగా నేను యేసుక్రీస్తుని తెలుసుకున్నాక మా ఫ్రెండ్ చెప్పాడు అంతే, ఒకసారి చర్చికి వచ్చి నువ్వు ప్రేయర్ చేసుకో, దేవుడికి సమాధానం ఇస్తాడు అని. కాలేజీలో నేను దిగలుగా కూర్చున్నప్పుడు చెప్పాడు. సో అట్లా నేను చర్చికి వెళ్ళా. నాకు అసలు యేసుక్రీస్తు అంటే కూడా తెలియదు, క్రిస్టియన్స్ దేవుడు అట్లా అని కూడా తెలియదు. నేను చర్చికి కాకుండా, చర్చికి మాత్రం వెళ్లకుండా నేను వేరే ఈ దర్గా, ముస్లిమ్స్, హిందూ దేవుళ్ళు అందరి దగ్గరికి వెళ్ళేవాడిని. ఈవెన్ బాబా అంటారు కదా, వాళ్ళ దగ్గర సాయిబాబా, అందరి దగ్గరికి వెళ్ళేవాడిని. కానీ క్రిస్టియన్ దగ్గర చర్చ్ మాత్రం ఒక్కసారి కూడా అటెండ్ అవ్వాలా. అలాంటి ఒక్కసారిగా నేను తెలుసుకున్నాక నేను ఇంకా తెలుసుకోవాలి, నా సమస్య తీరాలి అని ఆ చర్చ్ దగ్గరికి ప్రతిసారి ప్రతి సండే వెళ్ళి వాకింగ్ వినడము, బైబిల్ చదువుకోవడము, అలా చాలా విషయాల గురించి నేను ప్రార్థన చేసినప్పుడు కానీ, ఇంట్లో ఎన్నో విషయాల గురించి దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు, సంఘం ప్రార్థించినప్పుడు ఎన్నో ఉపకారం జరిగాయి. చాలా సంతోషంగా ఉంది. ఇంట్లో వాళ్ళకు కూడా చెప్తే ఇలా దేవుడు చేస్తున్నాడు, సమస్యలను తీర్చుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లో కూడా చాలామంది, మా కుటుంబంలో ఎంతో ఎగస్పాటిగా ఉన్నా కూడా మా ఇంట్లో వాళ్ళు మాత్రం ఓకే, దేవుడు చేస్తున్నాడు కదా, సమస్యలు తగ్గుతున్నాయి, నో ప్రాబ్లం అని అన్నారు. అలా అనుమతి ఇవ్వడంతో నేను కంప్లీట్గా చర్చ్కి బైబిల్ కొని ఇంట్లో చదవడము అలా వెళ్ళేవాడిని. కానీ ఇలా మొత్తం జరుగుతున్నప్పుడు ఎన్నో విజయాలు ఎన్నో ఉన్నాయి మంచిగా. నేను ఏదైతే పొందుకున్నానో అది ఎదుటి వాళ్ళకి చెప్పినప్పుడు, మా ఆఫీస్లో కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, అరే నువ్వు మారిపోయినావా, ఎవరు మార్చారు క్రిస్టియన్లోకి, ఎందుకు ఇంత హిందూత్వంలో ఏం తక్కువైంది అని చాలా విషయాలు మాట్లాడినప్పుడు నేను ఇలా చెప్పేవాడిని దేవుని గురించి. కానీ వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి, కొన్ని క్వశ్చన్స్ నా దగ్గర సొల్యూషన్ లేదు. మరి చర్చిలో అందరూ పాపలని క్షమాపణ పోవాలని ప్రార్థించాలంటారు, అందరు పాపాలు మళ్ళీ చేస్తూనే ఉంటారు కదా, నా దగ్గర సమాధానం లేదు చెప్పాలంటే. అంటే చాలామంది సత్యం తెలుసుకున్నా కూడా, దేవుని సన్నిధానికి వస్తున్నా కూడా, ఆ ఫెయిత్, ఎగ్జాక్ట్ ఫెయిత్ ఎంటర్ అవనంత వరకు వారి హృదయంలో జస్ట్ ఒక పై పైన వాటి కోసమే వెంటాడుతున్నట్టుంది, ఆశీర్వాదం కోసమే డబ్బులు ఇచ్చి క్రిస్టియన్లోకి ఇలా మారుస్తారు అన్న దగ్గర నా దగ్గర ఏం ఆన్సర్ లేదనమాట. అలా నేను చాలా సఫర్ అయ్యా. అంటే చాలా విషయాల్లో నేను దేవుడికి సత్యం తెలుసుకోవాలి. ఏదైతే యోహాన్ సువార్తలు, సత్యం మీరు తెలుసుకుంటే స్వతంత్రులుగా మీరు చేయబడతారు. ఏ దాన్ని స్వతంత్రులు అంటే, ప్రతి విషయం నుంచి మనం స్వతంత్రులుగా చేయబడతాం. ఏదైతే ఇప్పుడు క్వశ్చన్స్ తెలియని వాటికి, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ఒక భూమి మీద రాస్తూ ఉంటాడు, అక్కడికి వచ్చిన పరిశీలి సర్దుకాయలు మొత్తము వెళ్ళిపోతారు, కానీ ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ మాత్రమే అక్కడ ఉంది, యేసుక్రీస్తు కృపను పొందుతుంది. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన పరిసయ్యులు, సద్దుకయ్యులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నుంచి కృపను పొందుకోకుండా దూరంగా వెళ్ళిపోయారు. చాలామంది అంటారు అక్కడ యేసుక్రీస్తు అందరి పాపాలు రాశాడు అని. ఎంతమంది వచ్చారో కౌంట్ లేదు, కానీ అందరూ అలా పాపాలు రాశాడని బైబిల్లో ఎక్కడ రాయలేదు. కానీ నాకు చాలా యాంగ్జైటీగా ఉంది, ఏం రాశాడు దేవుడు, యేసుక్రీస్తు రాసింది తెలుసుకోవాలి నేను, అప్పుడు నేను మాట్లాడగలుగుతాను సత్యం. లేకుంటే నా దగ్గర ఏం లేదు మాట్లాడడానికి. వాళ్ళు అడిగినట్టు అందరు చెప్తే, అందరూ పాపం చేస్తున్నారు కదా, మరి ఆ పాపం చేసిన ఆ స్త్రీని ఎందుకు కరుణించి వదిలిపెట్టాడు, ఆమె కూడా శిక్ష వేయాలి కదా, అకార్డింగ్ టు బైబిల్ ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపాలి కదా, ఎందుకు యేసుక్రీస్తు చంపలేదు అన్నప్పుడు నిజంగా, అంటే ఇంత లోతుగా ఎవరు మాట్లాడతారు అని, అంటే ఎవరైతే దాని గురించి తెలుసుకోవాలని అనుకుంటారో వాళ్ళు మాత్రమే జస్ట్ ఏమంటారంటే, ఓకే ఆ స్త్రీ ఎలా కృప పొందుకుందో, నేను కూడా అలా క్షమాపణ పొందుకుంటే యేసుక్రీస్తు కరుణించేవాడు, క్షమించేవాడు దేవుడు అని అంటారు. కానీ నిజానికి ఎందుకు ఆమె శిక్ష ఇవ్వలేదు యేసుక్రీస్తు? ఈ పరిశీలన సదుపాయాలు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఎందుకు వెళ్ళిపోయారు? అర్థమవుతుంది కదా. సో ఇలా మాట్లాడినప్పుడు నా దగ్గర కూడా ఏం లేదు సమాధానం. కానీ ఇలా నేను చాలా, అంటే ఇలా జరుగుతున్నప్పుడు నా హృదయంలో కూడా చాలా, ఇప్పుడు 10 ఆజ్ఞలు పాటించే విషయంలో చూస్తే ఇజ్రాయేల్ ఎవరు కూడా ఆ 10 ఆజ్ఞలు పాటించలేదు. అందరూ అడవిలో ఆపరాలిపోయినట్టు చనిపోయారు. ఎవరు వెళ్ళారు? యెహోషువా, కాలేబ్ మాత్రమే వెళ్ళారు. 10 ఆజ్ఞలు ఇచ్చిన దేవుడు ఎవరు పాటిస్తున్నారు చెప్పండి? క్రిస్టియన్స్లో పైకి అంటున్నారు పాటిస్తున్నట్టు,
కానీ ఎవరు పాటిస్తున్నారు? నిజానికి గుడ్డి మీద గుండె మీద చేసుకొని చెప్పండి అని మా ఆఫీస్లో సవాళ్ళు చేశారు నాకు. అప్పుడు నిజంగా నాకు అంటే నేను పాటిస్తున్నానని చెప్తాను, ఒక్కడి పాటిస్తే కాదు కానీ అది నిజంగా దేవుడు ఆజ్ఞలైతే ఎందుకు ఎవరు పాటించట్లేదు? పైపైన చేస్తున్నారు, పైపైన నటించే వాళ్ళు అందరూ మీ క్రిస్టియానిటీ అనే వాళ్ళు. నిజంగా నా దగ్గర ఆన్సర్ లేదన్న, నిజంగా నేను తెలుసుకోవాలి దేవుడి గురించి, దేవుడు ఎందుకు ఇచ్చాడు ఆజ్ఞలు. అలా మాట్లాడినప్పుడు కొత్త నిబంధనకు వస్తే, పాత నిబంధనలో నాగం కొత్త నిబంధనలో వస్తే రెండు ఆజ్ఞలుగా మార్చాడు. ఏం మార్చాడు అంటే దేవుడు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుడిని ఆరాధించమని అంటున్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమంటున్నాడు. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించడం అంటే నేను ప్రేమిస్తున్నాను అని చెప్తాను. ఒక సందర్భంలో వచ్చి నా లిమిట్ ఇంతవరకే ఉంటుంది, నా ప్రేమ అనేది ఇంతవరకే ఉంటుంది, కానీ దేవుడు ప్రేమించినంతగా నేను ప్రేమించలేను. యేసుక్రీస్తు ప్రేమించడం అని అంటే ఒకరికొరకు ప్రాణం పెట్టేంతలా ప్రేమించాడు. నేను ప్రాణం పెట్టగలుగుతానా? పెట్టలేను, అక్కడ ఫెయిల్ అవుతాను కదా. మరి నేను ప్రేమించగలుగుతాను, ఆజ్ఞని పాటిస్తున్నానా పాటించట్లేదా? నిజంగా నేను పాటించట్లేదు, నటిస్తున్నా. ఇలా మాట్లాడినప్పుడు నాకు చాలా వేదన కలిగేది అన్నమాట. అంటే దాని వెనకాల ఒక సత్యం ఉంది, ఆ సత్యాన్ని కలుసుకున్నాక నేను చాలా సంతోషాన్ని పొందుకోవడం. నేను 9 సంవత్సరాలు ఇలా సఫర్ అయ్యా. 2006లో నేను దేవుణ్ణి తెలుసుకున్న, 2015 వరకు ఇలాంటి క్వశ్చన్స్తో నేను చాలా పట్టుబడ్డా. చాలామంది పాస్టర్స్ దగ్గరికి వెళ్ళా, చాలామందితో కలిశాను, కానీ నాకు వాళ్ళ దగ్గర నుంచి జవాబు రాల. ఎక్కడి నుంచి? మనుషుల దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేశాను అంతవరకు. కానీ నేను ఎప్పుడైతే బైబిల్ నుంచి, దేవుడి దగ్గర నుంచి అడిగినప్పుడు, ఒక నిజమైన దైవ సేవకుని కలవడం ద్వారా నాకు ఎగ్జాక్ట్గా బైబిల్ నుంచి నాకు జవాబు చూపించాడు. సో అప్పుడు నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుందన్నమాట. ఆ సత్యము ఎప్పుడైతే తెలుసుకున్నానో ఎంతోమందికి ధైర్యంగా నేను ప్రకటించడానికి నాకు దేవుడు కృపించాడనమాట. ఆ సత్యము అన్నది వాక్యంలోనే చూస్తే సత్యం మీద మనం తెలుసుకుంటే మనం స్వతంత్రులుగా చేయబడతామని ఉంటుంది, అవునా కదా? సో ఆ సత్యం ఏదైతే నేను తెలుసుకున్నానో, తెలుసుకున్న సత్యాన్ని ప్రతి ఒక్కరితో నేను బైబిల్ స్టడీస్ చేస్తూ జాబ్ చేస్తూనే, అంటే నాకు నా జీల్ ఏంటంటే ఆ సేవ చేయడం అన్నది, కానీ నాకు జాబ్ చేస్తూ ఇలా చేయాలన్నది నాకు చాలా వరకు అసాధ్యంగా ఉండేదన్నమాట. కానీ ఎప్పుడైతే నేను 2015లో ఒక దైవ సేవకుని కలిశాను, జాబ్ చేస్తూ నువ్వు పరిచయం చేయొచ్చు, నేను నీకు ఎలా నేను నేర్పిస్తాను, ట్రైనింగ్ ఇస్తాను, నేను ట్రైనింగ్ ఇచ్చి నాకు ఏ సమయంలో నాకు సమయం ఉంటుందో నా సమయాన్ని ఆయన ఇలా బైబిల్ స్టడీస్ చేస్తూ మేము యూత్ మధ్యలో పరిచయం చేయడానికి, మైండ్ ఎడ్యుకేషన్ చేయడానికి, తర్వాత యూత్ క్యాంప్స్ చేస్తూ సండే స్కూల్లో ఇలా ఎన్నో విషయాలు నన్ను బిజీ చేశారు చెప్పాలంటే. సో నాకు ఆ పరిచర్య చేస్తూ జాబ్ చేయడం వల్ల నేను ఎంతో సమాధానాన్ని పొందుకుంటున్నాను, నాకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తున్నాడు దేవుడు. చాలా వరకు జాబ్లో మీకు తెలిసి జాబ్ చేస్తే ఆ చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, చాలా టెన్షన్ ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. కానీ నేను ఒక్క నా జాబ్ 7:30 వరకు ఉంటుంది ఇండియాలో. 7:30 అంటే దుబాయ్ టైము, 6 గంటలకు అయిపోతుంది ఇక్కడ. 7:30 అయిపోతేనే నేను బైబిల్ స్టడీకి వెళ్తాను. వెళ్ళి ఒక 1 అవర్ వాళ్ళతో బైబిల్ స్టడీ చేసినా నాకు చాలా సంతోషంగా ఉంటుంది అన్నమాట. అంటే ఈ వాక్యం ఎలాంటిది అని అంటే రెండంచులు ఖడ్గం వంటిది. ఎదుటి వాళ్ళు వినేవాళ్ళు సంతోషాన్ని పొందుకుంటారు, చెప్పేవాళ్ళు కూడా చాలా సంతోషాన్ని పొందుకుంటారు. సో ఆ వాక్యానికి శక్తి ఉందని నేను ఎప్పుడైతే గ్రహించాను, అప్పటి నుంచి నా పరిచర్య నేను ప్యారలల్గా జాబ్ చేసుకుంటూ చేస్తాను. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పరిచర్య చేయడం నాది కాదు, ఇది యేసుక్రీస్తు నాకు ఇచ్చాడు, ఖచ్చితంగా నేను అది చేయాలా అన్నదే నా యొక్క ఆశ. స్మాల్గా ఏదో మీకు పంచుకున్నా, కానీ ఇంకా చాలా లోతుగా ఉంటే కానీ దేవుడు మేము నిన్న కొంచెం ధ్యానించాము. సో ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటామో, ఈరోజు మనం చదివాం కదా కీర్తనలో, క్రూ మెదుడు దొరికినట్టుగా దావీదు ఎంత సంతోషించాడో అలా మనం సంతోషిస్తూ చాలా దాని మాధుర్యాన్ని మనం పొందుకోగలుగుతాం. మట్టిలో ఉన్న బంగారము బయటికి తీస్తేనే దాని విలువ ఎలా ఉంటుందో, బైబిల్లో దేవుడి యొక్క హృదయం మనం ఎంత చదువుతూ ఎంత దాని గురించి మనం తెలుసుకుంటే అంత సంతోషంగా మనం జీవించగలుగుతాం. ఇలా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కండిషన్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సిచ్యువేషన్స్, ఎలా ఉన్న సిచ్యువేషన్స్తో మనం బంధి అవ్వకుండా ఆ దేవుడు వాక్యం చేత మనం విడుదల పొందుకుంటే చాలా దేవుడి కృపను పొందుకోగలుగుతాం. ఇలా ఫస్ట్ నేను మా ఇంట్లో వాళ్ళకు నేను దేవుడి గురించి చెప్పినప్పుడే వాళ్ళంతా చాలా అంటే ఆపోజిట్గా చూశారు. కానీ ఎప్పుడైతే నేను వివరిస్తూ, ఎప్పుడైతే నేను సత్యం తెలుసుకున్నా, సత్యం తెలుసుకున్న తర్వాత వాళ్ళతో వివరించినప్పుడు మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, మా వదిన అందరికీ దేవుడు కృపించాడు, మార్గం పొందుకుంటాను. అంటే నేను ఎలా చెప్తున్నా అంటే సత్యం తెలియనప్పుడు ఒక్కరిని కూడా నేను నడిపించలేకపోయా, నడిపించినట్టే ఉంది,
వచ్చినట్టే వస్తారు, చేప పడినట్టే పడుతుంది, తప్పించుకుంటుంది కదా, అలా ఉండేది అనమాట. అంటే జస్ట్ ఏదో నా మాటలు నేనేదో వాళ్ళని తెలిసినట్టు ఉంటుంది. కానీ మీరే తెలుసుకున్నారు? లేదు, నేను ఒక దైవసేవకుడి దగ్గర మీలోనే ఆశ పుట్టింది. అంటే నేను నాకు నేను వెళ్ళినప్పుడు మొదటిసారిగా సంఘంలో ఆ యొక్క బైబిల్ సెమినార్కి వెళ్ళినప్పుడు నాకు అసలు అర్థం కాలే ఏం చెప్తున్నారు అన్నది. అసలు ఫస్ట్ మీకు నాకు ఒక మెసేజ్ వచ్చింది బ్రదర్, ఒక మెసేజ్ వచ్చి నాకు ఒక బ్రదర్ కాల్ చేసి చెప్పాడు అన్నమాట. ఫోర్స్ఫుల్లీ కాదు, మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయలేదు. ఎవరు ఫోర్స్ చేయలేదు అంటే బయట ఇది ఉంటుంది కదా, ఫోర్స్ చేస్తారు బలవంత మార్పుడు అని. అది నేను ఆఫీస్ లో మాట్లాడేటప్పుడు ఇలాంటి సందర్భం వచ్చింది అనమాట. అప్పుడు నేను ఎంత చెప్పినా వాళ్ళు కన్విన్స్ అవ్వలేదు, నువ్వు చాలా డబ్బులు తీసుకుంటావు అలా మాట్లాడారు కానీ నాకు చాలా బాధ ఉంది. ఇలా మాట్లాడతారు ఏంటి, దేవుడు ఎంతో ప్రేమించి నాకు ఇలా ఇచ్చినప్పుడు మరి నువ్వు తప్పే చేయవా అని మాట్లాడారు. తప్పు చేస్తాను మరి, తప్పు చేస్తే నాకు క్రిస్టియన్ ఏముంది అన్నట్టుగా మాట్లాడారు. అందరూ అలాగే ఉన్నారు కదా, నువ్వు ఒక్కడే తప్పు చేయకుండా నా ఆఫీస్లో కొంచెం పాస్ చేయమంటారు. నేను క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్గా చేశాను సాఫ్ట్వేర్ కంటే ముందు, అప్పుడు అది ఫెయిల్ అయినప్పుడు పాస్ చేయమంటారు. నేను పాస్ చేసేవాడిని కాదు, అక్కడ ఫైటింగ్ జరిగేది, నా మేనేజర్తో ఫైటింగ్ అయిపోయేది. కంపెనీ నుంచి నేను బయటకు కూడా వెళ్ళిపోయినా ఫస్ట్ కంపెనీలో ఆ విషయంలో. అంటే అంత ఉన్నా కూడా నాకు జవాబు రాలే కొన్ని విషయాల్లో. దేవుడు ఏమంటున్నాడు, పాత నిబంధనలో వ్యభిచరించద్దామన్న దేవుడే కొత్త నిబంధన కొంచెం వ్యభిచార ఫలం కలిగి ఉంటేనే పాపం చెప్తుంది. ఆజ్ఞ కఠినమైందా సులువైందా? చాలా కఠినమైంది. ఎవరైతే ఆలోచిస్తారో, ఎవరైతే జస్ట్ పాస్ అని చేస్తారో, ఏం చేయట్లేదు ఆలోచన లేని ఎవరికి రావు అలా అనుకుంటే అందరికీ వస్తాయి. మరి అందరికి వచ్చిన ఆలోచనల ప్రకారంగా వెళ్తే ఎలా మరి దేవుడి దృష్టిలో మనము ఆయన కృపను పొందుకుంటాము? నాకు ఒక వాక్యం చాలా ఇష్టం అనమాట, మత్తయి వార్తలో హృదయశుద్ధి గల వారధనులు వారు దేవుణ్ణి చూస్తారు అని. మరి హృదయం శుద్ధిగా లేకపోతే నేను ఎప్పుడు దేవుణ్ణి కలుసుకుంటాను? అది చాలా ఆ వాక్యం నేను ఎప్పుడు బైబిల్ చదివినప్పుడు కూడా హృదయ శుద్ధి గల ధన్యులు అనండి. నిజంగా ఆ ధన్యమైన జీవితం నేను పొందుకోవాలి, అవునే కదా. సో అలాంటప్పుడు నా హృదయంలో ఈ యొక్క అపరిశుద్ధమైన మాటలు అపరిశుద్ధమైన జీవితం ఉంటే నేను ఎలా దేవుణ్ణి కలుసుకోగలుగుతాను? నా దేవుడు చెప్పేది అబద్ధం కాదు కదా, దేవుడు సత్యమే చెప్తాడు. అది నా హృదయంలో చాలా వేదనగా ఉండేది అనమాట. ఎప్పుడైతే నేను ఇలా ప్రతిదీ ఈ సందర్భాన్ని బట్టి మీతో మాట్లాడుతున్నాను, కానీ ప్రతిసారి నాకు ఇలా మాట్లాడినప్పుడు నాతో ఆ దైవ సేవకుడు ఫెలోషిప్ చేస్తూ నాకు వాక్యంలో ఉన్న సత్యాన్ని బయటికి పడుస్తున్నప్పుడు నిజంగా నేను ఎంతో సంతోషించాను. దేవుడి హృదయాన్ని ఎంతో లోతుగా తెలుసుకునే కొద్దీ అంతగా సంతోషం కలిగేది అనమాట. అంటే ఆఫీస్లో డబ్బులు తీసుకున్నావు అనే అనుమానం వచ్చినట్టు మీకు ముందు ఎప్పుడన్నా అటువంటి అభిప్రాయం వచ్చిందా? అసలు నాకు క్రిస్టియన్ గురించి తెలియదు, అసలు తెలియదు. వాళ్ళు మాట్లాడినప్పుడే నాకు చాలా స్ట్రేంజ్ అనిపించింది. ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు డబ్బుల కోసం? అంటే మేబీ పాస్ట్ క్రిస్టియన్స్ అలా చేశారేమో తెలియదు. ఈ తెల్లవాళ్ళు వచ్చి ఇలా తెల్లవాళ్ళ మతం ఇది అని మాట్లాడి ఇలా చాలా రకాలుగా మాట్లాడి అలా డబ్బులు అది ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది ఎక్కడో ఏమో తెలియదు నాకు. అంటే ఎక్కువ పేదవాళ్ళు పట్టేసుకోవటం కానీ చదువుకోవటం కానీ చాలా భయంకరమైనటువంటి మూఢనమ్మకంతో ఉన్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో వీళ్ళు తెల్లవాళ్ళు వచ్చి నట్టగట్టడం నేర్పాలి, వంట చేసుకోవటం నేర్పాలి, తర్వాత స్కూల్కి వెళ్ళడం హాస్పిటల్స్కి వెళ్ళడం. స్కూల్స్ వాళ్ళే స్టార్ట్ చేస్తారు, హాస్పిటల్స్ వాళ్ళే స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ స్టార్ట్ చేసి జీవితం ఇలా ఉండాలని నేర్పించాడు. ఆ నేర్పించటంలో వాళ్ళు బట్టలు ఇచ్చారు, మందులు ఇచ్చారు, భోజనం లేకపోతే భోజనానికి. అది డబ్బులు ఇచ్చేసి క్రిస్టియన్ నేర్పడం కాదు, కానీ దాన్ని వక్రీకరించి డబ్బులు ఇచ్చి క్రిస్టియన్స్లోకి తీసుకొచ్చేస్తున్నారు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారం ఎక్కువైపోయింది. ప్రేమ చూపించింది అదే నేను నేను అదే దేవుడు ప్రేమని తెలుసుకున్నాను. ఏంటంటే దేవుడు ప్రేమని తెలుసుకోవడం కాదు, నువ్వు అసలు ఏం తక్కువైంది, తెల్లవాళ్ళే ప్రారంభించారట్టుగా ఏం తక్కువైంది మన హిందూ మతంలో చెప్పు అని వాళ్ళ ఆఫీస్లో. ఆఫీస్లో 6 వరకు ఉన్నాక మేనేజర్ వాళ్ళు అందరు వెళ్ళిపోయిన తర్వాత నాకు రౌండ్ టేబుల్ సమావేశం అనమాట ప్రతిరోజు. అంటే నాకు కూడా చాలా విసిగెత్తిపోయాను వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అడిగినప్పుడు. ఆ దగ్గర సమాధానం ఉండేది కాదు, వాదనతో మీరు వ్యర్థులైపోకుండా ఉండండి అని ఉంటుంది. చాలా విషయాలు
అలా అన్నప్పుడు దాని యొక్క విధానం ఏంటిది అనేది అర్థం కాలేదు కాదు. యేసుక్రీస్తు స్వస్థపరిచిన కొందరు వ్యక్తులకి నువ్వు ఎవరికి చెప్పొద్దు, చెప్పకుండా వెళ్ళు అని అంటాడు. అన్నప్పుడు నాకు ఎందుకు యేసుక్రీస్తు స్వస్థత పరిస్తే సాక్ష్యం చెప్పమంటాడు కదా, కొన్ని చోట్ల ఏం చెప్పొద్దు అంటున్నాడు కదా. యాక్చువల్గా అలాంటి పాయింట్స్ నాకు ఎక్కువగా వేదన కలిగేది అనమాట తెలుసుకోవాలని. ఎప్పుడైతే ఆ యేసుక్రీస్తు హృదయం నేను తెలుసుకున్నప్పుడు నిజానికి చాలా విషయాల్లో ఆ దేవుడు మాట్లాడే మర్మం ఎంతో మధురమైంది. అది మనం తెలుసుకుంటే చాలా సంతోషంగా ఉండగలుగుతాం. డాక్టర్ నిజమైన ట్రీట్మెంట్ ఇస్తేనే పేషెంట్ క్యూర్ అవుతాడు. డాక్టర్ ఏదో పైపైన ట్రీట్మెంట్ చేస్తే పేషెంట్ క్యూర్ అవుతాడు. ఆ డాక్టర్ దగ్గరికి మళ్ళీ మనం వెళ్ళాలన్నా వెళ్తామా? వెళ్ళము, అవునా కదా. సో అలా నేను ఉండకూడదు. దేవుడు ఒక ఆత్మను నడిపించే పని ఎలాంటిది అని అంటే, నిజంగా దేవుడు చేత దేవుడు హృదయంతో మనిషి యొక్క హృదయాన్ని ఏకం చేయడం ద్వారా ఆత్మ సంతోషంగా ఉంటుంది, అవునా కదా. ఎప్పుడైతే మనం అలాంటి ఆత్మని అలాంటి దేవుడి వాక్యాన్ని మనం కలుసుకోవాలి, అలాంటి సత్యం ఎంటర్ అయినప్పుడు మన జీవితంలో అసత్యం అన్నది ఉండదు, అసమాధానమైన ఉండదు. భార్య భర్తల మధ్య కానీ, బంధువుల మధ్య కానీ, తల్లిదండ్రుల మధ్య కానీ, కుటుంబంలో కానీ ఈ సమాధానం అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నది నేను తెలుసుకోవడం జరిగింది కదా. 2015లో నాకు ఇలా నేను తెలుసుకొని అక్కడి నుంచి ట్రైనింగ్ పొందుకున్నాను. తర్వాత నాకు 2016లో ఒమాన్లో జాబ్ వస్తే ఒమాన్లో వెళ్ళాను, అక్కడ పరిచర్య చేస్తాను. 2020 వరకు, కరోనా వరకు 4 ఇయర్స్ అక్కడే ఉన్నా. తర్వాత కరోనా టైంలో ఇండియాకి రావడం జరిగింది. ఇండియాకి వచ్చిన తర్వాత అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ విజయవాడలోనే మా కో బ్రదర్ పాస్టర్, సో ఆయనతో కలిసి నేను పరిచర్య చేస్తాను. ఎన్నో యాక్టివిటీస్ చేస్తాం. యూత్ ఎంపవర్మెంట్ సెంటర్ అనేది ఓపెన్ చేస్తాం. యూత్ యాక్టివిటీస్ క్యాంప్స్ చేస్తాం. సిఎల్ఎఫ్ అనే పరిచయం చేస్తాం. క్రిస్టియన్ లీడర్స్ ఫెలోషిప్. ఎంతోమంది పాస్టర్స్ ఈ కరోనా టైంలో వాళ్ళ సంఘం నడిపించలేక వారి యొక్క హృదయంలో ఎంతో బాధతో ఎన్నో విషయాల్లో విశ్వాసాన్ని కోల్పోవడం జరిగింది. స్ట్రెంగ్త్ అని లేదనమాట. మళ్ళీ నడిపించాలన్నా, చాలామంది రప్పించాలన్నా చాలా ఇది చాలా అసాధ్యమైంది వాళ్ళకు. ఎందుకంటే భయం కరోనా టైంలో. కానీ నిజంగా వాక్యం ద్వారా కరోనాను జయించడం ఎలా అనేది మేము సిఎల్ఎఫ్ అనేది ప్రోగ్రామ్ చేస్తాం అన్నమాట. ఎంతోమంది పాస్టర్సు లీడర్సు సిఎల్ఎఫ్ ప్రోగ్రాంలో జాయిన్ అవుతారు. తర్వాత మైండ్ ఎడ్యుకేషన్ అనేది ప్రోగ్రామ్ చేస్తాం. మైండ్ ఎడ్యుకేషన్ ఏంటంటే మేము సువార్తనే చెప్తాం, కానీ మైండ్ ఎడ్యుకేషన్లో యేసుక్రీస్తు దేవుడు అని చెప్పాం. ఆ యేసుక్రీస్తు దేవుడు అని చెప్తే ఎవరు నమ్ముతారు? కానీ ఆ మైండ్ ఎడ్యుకేషన్ ద్వారా మేము బైబిల్లో ఉన్న దేవుడి యొక్క మాటల్ని వారికి అందిస్తాం. ఎగ్జాక్ట్గా మేము సింక్ అవుతుంది. క్యాంపులకి వెళ్తాం కదా, క్యాంపుల్లో ఎవరికి కూడా ఎక్కువ మీరు మారి మనసు పొందండి, చర్చికి రండి, ఇవి చెప్పం. వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటుంటాం, వాళ్ళకి ఏమన్నా హెల్ప్ అయితే అవసరమైతే చేస్తుంటాం, అంతే. మళ్ళీ వాళ్ళకి కూడా అదే చెప్తాం. మనలో మన ఉంటారు కదా, మన ఏమంటారు దాన్ని, మన ఇన్ఫార్మర్ లాగా ఉంటారు తమ్ముడులు, వాళ్ళకి కూడా చెప్తాం ఎవరిని కూడా మారండి అని చెప్పకండి. వాళ్ళంతటి వాళ్ళు ఏంటి అని ప్రశ్న స్టార్ట్ అవ్వాలి. అనేది అందులో కాన్సెప్ట్ చూస్తే చాలా మంది కొన్ని విషయాలు ఉంటాయి. నేను చేయకూడదు అనుకుంటాను, అది ఖచ్చితంగా చేస్తాను. అది ఏదైనా సరే పర్సనల్లో ఆ మ్యాటర్లు మేము వినవాలి కానీ ఆయనంతకు ఆయన తెలుసుకుంటాడు. మేము ఏదైతే చేస్తామో, మనిషి హృదయంలో వచ్చే ఆలోచనలు ఎలా నడిపిస్తాయి, ఏ విధంగా వారి జీవితాన్ని నడిపిస్తున్నాయి, ఎలా వారి జీవితంలో ఇప్పుడు బ్లూ ప్రింట్, మనం హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకునే ముందు బ్లూ ప్రింట్ అన్నది చాలా ఇంపార్టెంట్. బ్లూ ప్రింట్ లేకపోతే హౌస్ కట్టిన తర్వాత మళ్ళీ మార్చాలంటే అసాధ్యం. ఇది జస్ట్ మన హౌస్ విషయంలోనే ఎంత కేర్ తీసుకుంటే, మరి మనిషి జీవితంలో బ్లూ ప్రింట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ బ్లూ ప్రింట్ బేస్ లేకపోతే మన లైఫ్లో ఎలా మనం ముందుకు అడిగేస్తున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. అలా మాట్లాడినప్పుడు వారు ఇలాంటి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి మీరు బేస్ చేసుకుంటున్నారు అని మాట్లాడినప్పుడు ఎవరికి అలా ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళకి మేము చెప్తాము ఇది మా జ్ఞానం కాదు, బైబిల్లో నుంచి తీసుకొచ్చింది. సో అప్పుడు చాలామంది వాళ్ళ యొక్క హృదయం మార్చి మాతో కలిసి పనిచేయడం, గవర్నమెంట్లో వాళ్ళు దేవుడిని పరిచయం చేయకుండా ఈ మైండ్ ఎడ్యుకేషన్ ద్వారా ఎంతోమందికి మాకు అవకాశం ఇచ్చి వాళ్ళ కాలేజెస్లో, వాళ్ళ స్కూల్స్లో, తర్వాత వాళ్ళ ఆర్గనైజేషన్లో మేము డైలీ ట్రైనింగ్ ఇవ్వడానికి వాళ్ళు మాకు అవకాశాలు ఇస్తున్నాము. సో మరి మేము సువార్త క్యాంప్స్, బైబుల్ స్టడీస్ ఇలా ఎంతో బిజీగా ఉంటాం. అందుకోసం నేను దుబాయ్ రావాలంటే నాకు అసలు ఇష్టమే లేదనమాట. కానీ ఆఫీస్లో వాళ్ళు జాబ్లో తీసేస్తామంటేనే నేను రావడం జరిగింది. జస్ట్ ఒక 6 మంత్స్ పర్మిషన్ అని వాళ్ళైతే ఆ ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు అన్నారు. కానీ నేను ఒక 6 మంత్స్ అయితే వస్తాను అని చెప్పేసి రావడం జరిగింది.